అంబాజీపేట బ్రాండ్ పార్టీ అంటే ఇదే అన్నమాట. ఎంత కొట్టినా ఎంత చూసినా తెలుగుదేశం సినిమా అయితే చాలా క్యూట్ లవ్ స్టోరీ, చాలా బాగుంది. హీరో సుహాస్ అయితే సూపర్ పర్ఫార్మెన్స్, హీరోయిన్ కూడా లక్ష్మి క్యాటర్ బాగా చేసింది, విలన్ బాగా చేశాడు. బీజిఎం కూడా తెలుసు మన పల్లెటూరులో ఏ టైప్ అంటే, నాకు మా ఊడు స్టోరీ చెప్పాడు చిన్నప్పుడు, నాకు ఏ టైప్ అంటే మా ఊడు అంటే ఇలా ఉన్నాడు కానీ షోరలు అమ్ముకునేవాడు, షోరలు చెప్తాను స్టోరీ చెప్తాను, ఒక 10 ఇయర్స్ కింద షోరలు అమ్ముకునేవాడు, షోరలు అమ్ముకున్నాడు, దాన్ని ప్రేమించాడు, ప్రేమించి నాతో అన్నాడు నేను ప్రేమిస్తున్నాను అంటే ఆ ప్రేమిస్తాను ప్రేమించండి ఏం చేసాడు లవ్ లెటర్ రాసినాడు, ఆ లవ్ లెటర్ రాస్తున్నట్టు ఏమో తెలుసా, నువ్వు ఒప్పుకుంటే మెల్ల తాగడేస్తానని ఉంది, అది ఇప్పటికి కూడా నవ్వుకుంటా ఉంటాం మేము. ఆ కథ ఇందులో ఫ్రెండ్స్ చూపించారు, చాలా బాగుంది భయ్యా సినిమా అయితే, ఎక్సలెంట్ ఫ్రెండ్స్. అందరూ మనం అందరూ కూర్చున్నాం క్లాస్ లో ఏంటి ఇంటికారు ఏంటి ఎక్కడ మన చిన్నపిల్లలు కూర్చొని మాట్లాడుకుంటాం కదా సేమ్ కదా, అలాగే నాకు అల్లింది మా ఓ స్టోరీ తీసారేమో అన్న టైం ఇచ్చింది నాకు అయితే. ఏ మెల్ల తాగడం తాగట్లేదా, ఎన్ని తాగట్టాడు అయ్యో అక్కడ కొంచెం అయితే బాధేసింది, కానీ సినిమా లాస్ట్ వరకు కూడా మంచి కథాంశంతో చాలా బాగుంది అన్నమాట. మ్యారేజ్ బ్యాండ్ సినిమా అయితే మాత్రం ఒక పల్లెటూరు వాతావరణానికి, ఒక అంబాజీపేట వాళ్ళకి, అసలు ఒక ఉన్నవాడికి ఒక కులం తక్కువడికి ఏంటి తేడా అనేది సినిమాలో క్లారిటీ గా చూపించాడు. అసలు సుహాస్ పర్ఫార్మెన్స్ అయితే మాత్రం చూస్తున్న సేపు కూడా కమల్ హాసన్ కనిపించాడు, గసిగా చేశాడు సినిమా, చాలా గసిగా చేశాడు. అలాగే అమ్మాయిలు అంటే డబ్బు ఉన్న వాళ్ళు తెలుపులు ఉన్న వాళ్ళు అయిపోయి ఎన్ని చోట్ల నల్లగా పర్లేదు, వాడు కులం తక్కువ గుండెల్లో పెట్టి చూసుకుంటాడు. ఇలాంటి ఎర్రగొండలు అసలు నమ్మకండి, ఎర్రతోళ్ళు అసలు నమ్మకండి, అది చెప్తున్నాను. సూపర్ సినిమా నాకైతే నీకు కమలాసం కనిపించాడా, నాకైతే చిరంజీవి కనిపించాడు భయ్య, ఆపద్ బాంధవుల్లో కనిపించాడు.